హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా ఇంటికి వెళ్ళాలంటే చూడండి, ఇలాంటి అడవి దాటి మరి వెళ్ళాలి. అడవి అంటే ఇదంతా ఊరే, కాకపోతే భయంకరంగా ఉంటుంది. మధ్యలో ఏది ఊరు ఉండదు. ఊర్లోంచి ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు. ఇదిగో ఇలా ఉంటుంది బయటికి వెళ్ళాలంటే. అటు ఎవరు లేరు, ఇటు ఎవరు లేరు, చూసారు కదా ఎలా ఉంటుంది మా ఊరు. కానీ బాగానే ఉంటుంది, ఏమీ జరగదులే, ఏ ప్రాబ్లం రావులే. కానీ ఏ టైంలో ఎలా ఉంటుంది ఎవరికి తెలుసు. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఏదైనా పగలే చూసుకోవాలి అని అనుకుంటాం. కానీ పగలు ఏ పని అవ్వదు, ఆ పని అయ్యేసరికి చీకటి అయిపోతుంది. ఆ చీకటిలో నడిచి వెళ్తాను ఒక్కోసారి. అయినా ఏం చేస్తాం, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదిగో మాకు ఇంటికి వెళ్ళే వరకు మధ్యలో ఆ ఊరు వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. దేనికైనా సరే, ఓ బ్యాంక్ కానీ, ఒక బ్యాంక్ పనికి కానీ, హాస్పిటల్కి కానీ, సరుకులు తెచ్చుకోవడానికి కానీ చాలా దూరం వెళ్ళాలి. కాకపోతే బాగానే ఉంటుంది, ఆనందంగా ఉండొచ్చు. బండి ఉందనుకోండి మన చేతిలోనే, సూపర్గా ఉంటుంది అన్నమాట. బండి ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. బండి లేకపోతే మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి అంటే కష్టమే. ఒక మనిషి తోడు ఉండాలి అంటే ఏం జరగదు అనుకోండి, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అని నేను అంటున్నాను అన్నమాట. చూడండి, నాకు ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే రీయూజ్ కంటెంట్ పడడం వల్ల వ్యూస్ లైక్స్ అన్నీ తగ్గిపోయాయి. ఒకసారి ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ చేశారంటే మీ మేలు నా జీవితాంతం గుర్తుంచుకుంటాను. మా ఇంటి దగ్గరికి రావాలంటే ఇదిగో వచ్చేసాం. ఇంకా కొంచెం దూరంలోనే ఉంది. చూసారు కదండి ఎంత దూరం నడుపుతున్నానో, ఇలా ఉంటుంది. జనం ఒక మనిషి ఉండరు, మానవుండ్రు అన్నట్టు ఉంటారు. ఎప్పుడు ఉంటారో తెలియదు. ఓన్లీ బుధవారం సంత రోజు మాత్రం జనాలు చాలామంది ఉంటారు. వచ్చేసాను ఇంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.